తెలంగాణలో ప్రస్తుతం చూసుకుంటే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎట్లా అనిపిస్తున్నాయి రాజకీయ పరిస్థితులు మీకు తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఉన్నది రేపు రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనేదిగా మేము భావిస్తున్నాం నా అభిప్రాయం ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం టికెట్లు ఇస్తున్నారు మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు అంటే వాళ్ళదో వాళ్ళ నిలకడ లేదు కష్టం కనబడుతుంది అయోమయంలో ఉన్నారు అందులో వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఏ పార్టీలో పోతారు అనేది కూడా సముదృతంలో కూడా సమాజం మేధావులు అంతా భావిస్తున్నారు ఎందుకంటే మాకు ఏ పార్టీతో సంబంధం లేకున్నా వివిధ రాజకీయాలు వివిధ విప్లవ సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు అక్కడక్కడ చర్చ జరిగినప్పుడు మాట్లాడుకునే మాటలు అందులో ఎవరు ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏనాడు ఎవరు ఎవరు ముఖ్యమంత్రి అనే పేరు కూడా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి అనే ధైర్యం లేదు వాళ్ళకి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే కొమరెడ్డి పోయి అలిగి ఇంట్లో కూర్చుంటాడు కోమరెడ్డి మాట్లాడితే జగ్గారెడ్డి పోయి ఇంట్లో కూర్చుంటాడు జగ్గారెడ్డి మాట్లాడితే మా దామోదర్ రాయనరసింహ పోయి మళ్ళీ వ్యతిరేకిస్తాడు అంటే వాళ్ళ మీద ఒక నాయకత్వానికి క్లారిటీగా మా నాయకుడు అనే విషయం లేదు నేనే బట్టి ముఖ్యమంత్రి అని ఇంటర్నల్గా వాళ్ళు ఒక గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉంటుంది నేనే సీఎం అని రేవంత్ రెడ్డి అనుకుంటాడు నేనే అని జగ్గారెడ్డి అనుకుంటాడు దళితుల విషయానికి వస్తే నేనే అని బట్టి మా దామోరన్న కలలు అంటున్నారు అట్లాంటప్పుడు వాళ్ళ దాంట్లో ఏడాక్యత ఉంటుంది ఐదు ఐదారు మంది ఎమ్మెల్యేలు ఉండేది ఈ వర్గానికి ఐదారు మంది ఎమ్మెల్యేలు నా నా కనసంద్రలో పనిచేస్తున్నాను ఉండే ఈలో నా కనసంద్రాల్లో పనిచేస్తున్నానే ఉండే మీరు చూడండి ఈ మధ్యకాలంలో ఏ పార్టీ అయినా చూడండి టికెట్లు అమ్ముకుంటాను అనేది ఎక్కడ రాలేదు కాంగ్రెస్లో వచ్చింది ఇప్పుడు దగ్గర ఉన్నోళ్ళు కూడా విజయ్ మాదేస్ కుమార్ అంటే ఉన్నోళ్ళు ఇప్పుడు నిన్న మొన్న మానవత్ర జేఏసీలు అంతా నిరుద్యోగికి పనిచేసిన వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి మా దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేము కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నామని స్పష్టంగా ఉద్యమకారులే వాళ్ళు వదిలిపెట్టు కాంగ్రెస్ నాయకులు వెళ్ళిపోయారంటే ఉండటం ఒక ఉద్యమ కాన్సెప్ట్ ఉద్యమాలు చేసిన వాళ్ళే మళ్ళీ వచ్చి బీఆర్ఎస్ వైపు ప్రయాణిస్తురు అంటే ఒక నిరుద్యోగ చేసి ఉన్నోళ్ళు అరే కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళు విద్యార్థి సంఘంలో వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు అంటే వాళ్ళలో వాళ్ళ దాంట్లో ఐక్యత లేదు వీళ్ళు ఎప్పుడు ఎక్కడ పోయేది తెలియదు ఈ వీళ్ళు అయోమయంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాదేమని మేముగా భావిస్తున్నాం ఇకపోతే తెలంగాణలో బీజేపీ నువ్వు ఎంత కొట్టుకున్నా బీజేపీ ఇక్కడనే తెలంగాణ అంటేనే విప్లవాల గడ్డ ఉస్మానిని చూసారు ఎక్కడైనా చూసిర్రు బీజేపీకి నాకు తెలిసి నాకు మూడు నాలుగు సీట్లు కూడా వచ్చేది డౌటే ఇకపోతే బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు కావచ్చు కరెంటు ఉచిత కరెంటు మీరు ఎక్కడైనా చూడండి భారతదేశం ఇప్పుడు భారతదేశంలో లే రాష్ట్రం అన్నిస్తుందా ఉచిత కరెంటు దాని గురించి ప్రజలు ఆలోచిస్తుంది అవును ఎక్కడ లేదు ఎక్కడ లేదు అవును లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉచిత కరెంట్ అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు కర్ణాటకలో గెలిచింది మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏర్పడేది అక్కడ ఎంత కరెంటు ఉండో డిసి డికే శివకుమార్ గారు చెప్పినట్టే మనం వార్తలు మనం కళ్ళారు అవును వార్తలు మరి అంటప్పుడు కరెంట్ అనేది చాలాబుల్ వైలబుల్ అట్లాంటి కరెంటు ఇది ఉచిత కరెంటు సంక్షేమ పథకాలు చూడండి ఎన్ని రకాలు ఈ దేశంలో లేని సంక్షేమ పథకాలు ఉన్నాయి దళిత బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు గృహలక్ష్యం లక్ష్యం కావచ్చు మనిషిని భగీరథ నీరు అంటే ప్రతి ఇంటికి ఏదో రకంగా లబ్ధి పొందింది తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి ఏదో విధంగా అది దళిత బంధు రూపం ఉందా రైతు బంధు ఉందా గృహలక్ష్యం ఉందా ఇది ఏదో రూపం లెక్క ఇంటికి కళ్యాణ కళ్యాణ లక్ష్మ ప్రతి ఇంటికి కేసీఆర్ కిట్ కావచ్చు ఆ రకంగా ప్రజలు వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ కూడా ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు నమ్మకానికి నమ్మకానికి మారిపోయారు తెలంగాణ ప్రజలు అందుకోసం ఆ నమ్మకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపిస్తామని మేము భావిస్తున్నాం మా ఎంఆర్పిఎస్ అయితే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారని మీరు అంటున్నారు కానీ అంటే ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు వాళ్ళ దాంట్లో నేనే ముఖ్యమంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏం చెప్తుండంటే మాది అంటే వన్ మ్యాన్ షో కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే గిట్టనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే కూడా గిట్టనే ఉంటుంది ప్రజాస్వామ్యంలా అంటే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు ఒక్కరే ఒక కుటుంబమే కాదు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు దీనికి ఏం చెప్తారు మీరు రూపు తగాలతో కదా ఒకరే కాదన్నప్పుడు ఒక నాయకత్వం మీద పనిచేయాలి కదా సరే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మేము ఎవరైనా ఇదే ప్రజాస్వామ్యం అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజా రైట్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కావచ్చు ఆ కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు చాలా ఎక్కువ ఏర్పడ్డాయి మీరు గమనించడం గమనించరు అట్లాంటప్పుడు వాళ్ళు ఏ తగాదాలు లేనప్పుడు టికెట్లు ఇచ్చేందుకు మారుతుంది ప్రజాస్వామ్యం అందరికీ నీలం అదనే పఠించరు టికెట్ ఇచ్చారు ఏమిటే ఆయన క్యాన్సల్ చేశారు చెన్నారెడ్డికి ఇచ్చారు చెన్నారెడ్డికి క్యాన్సల్ చేశారు అంటే వాళ్ళు ఇంటర్నల్ మీరు అనుకోవచ్చు వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళు వ్యక్తిగతం అన్నప్పుడు మరి ప్రజాస్వామ్యంలో ఒక మనసులను అవమానపరిచే విధంగా అంటే డబ్బులు తీసుకున్నట్టే క్లారిటీ అవపడుతుంది కదా వాళ్ళు ప్రజాస్వామ్యం ఎట్లా భావించవలసి వస్తుంది మనం వాళ్ళను ఇప్పుడు ప్రజాస్వామ్యలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళను ఆ పార్టీ సిద్ధాంతంలో ఎందుకు ఇచ్చి ఎందుకు మారుస్తుంది అది గ్రూప్ తాగల మనుషులు ఉండే ఒక మనిషిని నేను ఒక చెంపదెబ్బ కొడితే నుండి నన్ను నన్ను ఎప్పటికీ పగవించుకుంటాడు అలా నీకు ఐక్యత నీకు ఏముండదు ఒక మనిషిని డిక్లేర్ అయ్యి నీకు బీఫ్ అక్కడ అయినాక పేరు ప్రకటించినాక వద్దన్నాక ఆ మనిషిని నీకు మనస్ఫూర్తి ఎక్కడ నీకు నీకు పనిచేస్తాడు కాంగ్రెస్ పార్టీలో అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు అట్లా అంటే వాళ్ళ ఎంత ఐక్యత మీదికి ప్రజలను మబ్బి మబ్బిపెట్టనికీ ప్రజలలో మనకు ఓట్ల రానీ ఏదో ఐక్యత అని ఉంటుంది తప్ప వాళ్ళు రేపు గెలిచినా కూడా ఏ పార్టీ వేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అది ఖచ్చితంగా అది జరుగుతున్నది కదా జరిగింది ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా జరుగుతుందని మేము భావిస్తున్నాం ప్రజాస్వామ్యం ఎవరైనా కాని అన్నప్పుడు మరి ప్రజాస్వామ్యం వైపు పార్టీలు మారొద్దు కదా వాళ్ళంత సిద్ధాంతం చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న రెండు మాట్ల పీసీసీ అధ్యక్షుడి తెలంగాణ ఏర్పడినాక పొన్నాల లక్ష్మణ గారు మరి ఆయన ఎందుకు బీఆర్ఎస్లో చేరండు ఎవరైనా కావచ్చు అని అని చెప్పారు మరి అంత కర్రడు కట్టిన నేను కాంగ్రెస్ అన్నా ఎందుకు నలభై ఐదు నలభై ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా అన్నాడు మరి వాళ్ళు ఎట్లా ఐక్యత ఎట్లా చూస్తావు నువ్వు వాళ్ళని ఎట్లా ఏ బేసిక్ మీరు రేవంత్ రెడ్డి అసలు ఏ పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి మొన్నటి దాకా టీడీపీ నుంచి వచ్చి పనిచేసిన రేవంత్ రెడ్డి అంత లక్ష్మి ఆయన సత్యదాలకు పోయి ఏం చేస్తావని ఒక అంటే వయసు కనీసం వయసు కూడా గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు సత్యదాలకు పోయి ఏం చేస్తావు అందులో పోయి అన్నట్టు మాట్లాడి దాన్ని అసలు మనిషి ఎప్పుడు చేస్తాడో రేవంత్ రెడ్డి అది చెప్పగలుగుతాడా ఆయన ఇంకా పదేళ్ళు బతకొచ్చు పదిహేను నెలలు సత్యదాల కంటే రెండు మూడు ఏళ్ళ దస్తుండ లేకపోతే సంవత్సరంలో అలా వస్తుండా అంటే అంత పెద్ద ఆయనను గౌరవం ఇచ్చిండా ఒక తండ్రి వయసున్న ఆయన నీకు తండ్రి లాంటి వాడు రేవంత్ రెడ్డికి పొన్నాలి లక్ష్మి ఆయన రాజకీయం చేసినప్పుడు మరి నేను పార్టీలోకి వచ్చిండో లేదో నాకైతే తెలియదు నేను చిన్నోని మరి అట్లాంటి ఆయనను పెద్ద మనిషిని పట్టుకొని ఆయనకి ఏం పుట్టింది సత్యాలకు వచ్చిన అంటే అది ఎంత పెద్ద మాట చావును నువ్వు ఊరుకున్నా అంటే ఆయన సంవత్సరాల దస్తానని నీకు రాసి ఉందా రెండేళ్ళ దస్తాను నీకేమన్నా దేవినవా లేకపోతే నువ్వు వేసినావా అంటే ఆయన చచ్చిపోతాడని ఏమన్నా శబ్దం అన్నట్టే కదా నువ్వు అట్లా మాట్లాడవద్దు కదా అట్లాంటప్పుడు ఎవరైనా ఐక్యత అని ఎట్లా బా ఐక్యతనే లేదు ఐక్యత ఉంటే గాంధీభవన్ కూడా ధర్నా లేదండి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛకు కొన్ని పద్ధతులు ఉంటాయి తీగే గుంజకాడి కునిస్తే ఉంటుంది తెగిపోయే దాకా దానికి వీలు ఉండదు తెగిపోయినట్టు గుంజుకుంటుంది అట్లా వాళ్ళు అందుకోసమే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఉన్న వాళ్ళే నమ్మరండి మీరు మర్చిపోండి నేను చెప్పుడు కాదు